ఒకే రకమైన కొన్ని గాజు గ్లాసులను తీసుకుని ఒక స్పూన్తో ప్రతి గ్లాసుని కొట్టేటప్పుడు ఒకే రకమైన శబ్దాన్ని మనం గమనించవచ్చు. మరొకసారి పరిశీలించండి. ఇప్పుడు అన్ని గ్లాసులను వివిధ స్థాయిల వరకు నీటితో నింపుదాం. ఇప్పుడు ఈ గ్లాసులు ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క స్థాయి వరకు నీటితో నిండి ఉండడాన్ని మనం చూస్తున్నాం. నీరు లేని గ్లాసులోని పైభాగాన్ని గాలి స్తంభం అని అంటాం. అన్ని గ్లాసులలో గాలి స్తంభాలను పరిశీలించండి. ఆరోహణ క్రమంలో తక్కువ పొడవు నుండి ఎక్కువ పొడవుకు గాలి స్తంభాలు కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్రతి గ్లాసుని స్పూన్తో కొట్టేటప్పుడు వచ్చే ధ్వనిని పరిశీలించండి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క గ్లాసు నుంచి ఒక్కొక్క రకమైన ధ్వనిని మనం వింటున్నాం. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? స్పూనుతో కొట్టడం ద్వారా గ్లాసు కంపనాలు చేస్తుంది. కంపించే వస్తువు నుండి ఏర్పడిన ధ్వని తరంగాలు గ్లాసులోని ఖాళీ ప్రదేశం గుండా ప్రసరించే గాలి కారణంగా వివిధ రకాల పౌనఃపున్యాల గల ధ్వని వెలువడుతోంది. దీనినే మనం జలతరంగిణి అని అంటాం. బంకిమ్చంద్ర చటర్జీ కంపోజ్ చేసిన భారతదేశ జాతీయ గేయం వందే మాతరాన్ని ఈ జలతరంగిణిలో విందామా?